తాడేపల్లిలో స్థానిక అంబేద్కర్ కాలనీ వద్ద ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటపోలు కృష్ణ ఆధ్వర్యంలో సందర్శించారు. ఆ వసతి గృహంలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో చాలా దురదృష్టకరమని దూర ప్రాంతాల నుండి జంగారెడ్డిగూడెం శ్రీకాకుళం నుండి విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి రావడం జరుగుతుందని అన్నారు. గతంలో 100 మంది విద్యార్థులు ఉన్న ఈ హాస్టల్లో కేవలం ఇప్పుడు 18 మంది మాత్రమే ఉండటం చాలా బాధాకరమని అన్నారు. ముదినేపల్లిలో అంబేద్కర్ కాలనీ వద్ద ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహం దగ్గరికి భారతీయ జనతా పార్టీ తరఫున సందర్శించడానికి రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా దయనీయంగా ఉన్నాయి. మొత్తం ఆడపిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, డిగ్రీ చదువుతున్న పిల్లలు గతంలో ఇక్కడ 100 మంది ఉండే హాస్టల్లో ఈరోజు కేవలం 18 మంది మాత్రమే ఉన్నారు. అసలు వసతులు చూస్తే చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. మొత్తం బిల్డింగ్లో కూడా లోపల మీరు కానీ చూస్తే మొత్తం కూడా స్లాబ్ అంతా పెచ్చులు పడిపోయి వర్షం నీరు కూడా లోపలికి వచ్చే పరిస్థితిలో ఉంది. విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. పిల్లలు కూడా చాలా బాధపడుతున్నారు. కింద పడుకోవడానికి కూడా సరైన ప్రదేశం లేదు, కిందే పడుకోవడం అని చెప్పేసి విద్యార్థులు కూడా చాలా బాధపడటం జరుగుతుంది. ఒకసారి దీని మీద స్థానిక సంక్షేమాధికారిగా వెంటనే స్పందించి కానీ ఇలా కావాల్సిన వసతులు, మౌలిక వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే గతంలో ఆల్రెడీ ఒక బాలికకి స్లాబ్ పెచ్చులూడి కాలేరటం జరిగిందని చెప్పేసి తెలియజేశారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అధికారులు పట్టించుకోకుండా వీటిని మరమ్మతులు చేయకుండా ఇలా వదిలేయడం అనేది చాలా దయనీయమైన పరిస్థితి. ఈ ప్లేస్ కూడా చుట్టూ ఉన్న ఆవరణలు కూడా కంప్లీట్గా శిథిలావస్థలో ఉన్నాయి. పిల్లలేమో కింద పడుకుని ఉంటున్నారు. దీని మీద వెంటనే స్థానిక అధికారులు స్పందించాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మేము రాబోయే రోజుల్లో దీని మీద నిరసన తెలియజేస్తాం. ఇక్కడ మేము వీళ్ళు చెప్తున్న పని ఏంటంటే ఇక్కడ కొత్తగా ఒక ఈ ప్లేస్లో కానీ ఒక రూమ్ అన్న కన్స్ట్రక్షన్ చేస్తే ఉన్న విద్యార్థులు ప్రజెంట్ వర్షంలో ఉండకుండా ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. దీని మీద వెంటనే అధికారులు స్పందిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అలాగే విద్యార్థులు ఎక్కడి నుంచో దూరం నుంచి జంగారెడ్డిగూడెం నుంచి శ్రీకాకుళం నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. కానీ ఇక్కడ వసతులు లేక తిరిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ జాయిన్ చేయడానికి కూడా ఇష్టపడతలేదు. కాబట్టి తొందరగా అధికారులు దీని మీద చర్య తీసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం.